బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సందర్భంలో అక్కడ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి ముఖ్యంగా రోజుకో డెవలప్మెంట్ చోటు చేసుకుంటోంది ఈ రోజు డెవలప్మెంట్ చూస్తున్నారు గన్నవరం సంబంధించి గన్నవరంలో వైసీపీ అభ్యర్థిని మారుస్తారంటూ కూడా ప్రచారం జోరందుకుంది కొంతకాలంగా నియోజకవర్గంలో అందుబాటులో వంశీ లేరు అవును టికెట్ మార్పు భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలతో ఆయన చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది తానే పోటీలో ఉంటానంటూ కార్యకర్తలతో చెబుతున్నారు వంశీ మైలవరం లేదా పెనమలూరుకి వెళ్లాలని చెప్పి వంశీకి అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది అయితే గన్నవరం నుంచి ఇతరుని బరిలోకి దింపే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అనే చర్చ కూడా ఇప్పుడు జోరుగా జరుగుతోంది అయితే ఇటీవల గన్నవరంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో చర్చించారు వంశీ ముఖ్యంగా గన్నవరం నుంచి తానే పోటీలో ఉంటానంటూ కూడా హైకమాండ్ కు చెప్పినట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా కార్యకర్తలు కొద్ది అంశాన్ని ఆయన కన్వే చేసినట్టుగా తెలుస్తోంది విజువల్స్ మీరు చూస్తున్నారు వల్లభనేని వంశీ ఇప్పుడేం చేయబోతున్నారు వంశీ దారెటు అనే ప్రశ్న వినిపిస్తోంది గన్నవరం నుంచే బరిలోకి దిగుతారా లేకపోతే వైసీపీ అధిష్టానం ఆదేశించినట్టుగా మైలవరం లేకపోతే పెనమలూరు నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశం ఉందా ఒకవేళ అధిష్టానం చెప్పినట్టుగా ఆయన అక్కడి నుంచే బరిలోకి దిగుతారా లేకపోతే తన రూటు ఎటు అనే ప్రశ్న వినిపిస్తోంది అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నించడం మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు కృష్ణమోహన్ చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఇన్ఫాక్ట్ ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకి వచ్చారు వైసీపీ నుంచి గన్నవరం నుంచి పోటీలోకి దిగుతారంటూ కూడా కార్యకర్తలతో చెప్తున్న సందర్భంలో కాదు పెడమలూరు కానీ లేకపోతే మలవరం నుంచి కానీ పోటీ ఇచ్చారని చెప్పి వైసీపీ అధిష్టానం చెబుతున్నట్టుగా తెలుస్తోంది ఇంతకీ వైసీపీలో వంశీ దారెటు ఎస్ సచిన్ ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు గన్నవరం నుంచి వంశీ కృష్ణా జిల్లాకు సంబంధించిన వ్యవహారంలో ఓవరాల్గా అందరి దృష్టి గన్నవరం మీద ఇప్పుడు తాజాగా పడిన పరిస్థితి అయితే ఉంది ఇటీవల కాలంలో కొన్ని రోజులు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు వంశీ అయితే వారం రోజుల ముందే ఆయన నియోజకవర్గానికి చేరుకున్నారు తర్వాత ముఖ్యమంత్రితో కూడా భేట్ అయ్యారు ముఖ్యమంత్రితో భేటీ అయిన సమయంలో కూడా గన్నవరం వంశీకి క్లియర్గా మీరు మైలవరం నుంచి కానీ పిల్లలూరు నుంచి కానీ పోటీ చేస్తే బాగుంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి సూచించినట్టుగా ఒక సమాచారం అయితే ఉంది ఈ వ్యవహారంలోనే అన్నవరంలో వంశీ ఎటు ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే ఒక చర్చ నడుపుకుంటున్నట్టుగా ఉంది అయితే మొదట అతను మైలవరం నుంచి పోటీ చేయొచ్చు అని దానికి అంగీకరించిన సూత్రప్రాయంగా బట్ అతనికి ఇంటర్నల్గా మాత్రం తను గన్నవరం నుంచే పోటీ చేస్తున్నాను పోటీ చేయాలనుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇప్పటికిప్పుడు నిన్న రాత్రి తన ఇంపార్టెంట్ అయిన క్యాడర్ అందరినీ కూడా ఆయన గన్నవరంలో మీట్ అయ్యారు గన్నవరంలో మీట్ అయ్యే నాయకులందరినీ కూడా పిలుస్తున్నారు ఎక్కడ మీడియాని లోపలికి అనుమతించకుండానే మీడియాకి సంబంధం లేకుండానే ఆయన కేవలం కార్యకర్తలు ముఖ్యమైన నాయకులతో ఆయన కూర్చొని మాట్లాడుతున్నారు కానీ తాను ఒకటే చెప్తున్నారు నేను గన్నవరం నుంచే పోటీ చేస్తాను ఎలా ఉండబోతుంది అనేది చూడాలి అయితే అధిష్టానం నాకు మైలవరం కావచ్చు లేకపోతే పెనవనవరం ఇస్తామనింది సో కానీ నేను గనవరి నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని చెప్పి తన సన్నిహితుల దగ్గర అయితే వంశీ చెప్తున్నారు అయితే వంశీ గత కొంతకాలంగా చూసుకుంటే చాలా సైలెంట్గా ఉన్నారు ఎక్కడ మాట్లాడడం లేదు మీడియా దగ్గరికి రావట్లేదు మీడియాతో కూడా మాట్లాడే పరిస్థితి లేదు బేసిక్గా వంశీనే మీడియాతో ఒక సెక్టన్ ఆఫ్ పీపుల్తోనే ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తారు బేసిక్గా అందరితో మాట్లాడే ప్రయత్నం వంశీ చేయరు ఆ ప్రయత్నం తర్వాత కొంతకాలంగా అసలు నియోజకవర్గంలోనే కనపడలేదు దాదాపుగా ఒక పదహైదు రోజులు నియోజకవర్గాన్ని దూరంగా బయటకు వెళ్ళారు సో ఆ వంశీ ఎక్కడ ఉన్నారు వంశీ ఎందుకు సైలెంట్ అయ్యారు అని నానా రకాల వార్తలు స్పెక్యులేషన్స్ అయితే వచ్చాయి అయితే ఆయన విజయవాడకి తిరిగి వచ్చిన తర్వాత గన్నవరంలో ఉంటూనే తన కార్యకర్తలతో మాత్రం చాలా సీరియస్ గా సమాలోచనలు అయితే చేస్తున్నారు పార్టీ ఎటువంటి నిర్ణయం చూసుకుంటే తన మనసులో ఏముంది అనే అంశాన్ని వాళ్ళు ముందు పెట్టే ప్రయత్నం అయితే ప్రధానంగా వినిపించే మాట పార్టీ మారుతారు అనే ప్రచారం జోరందుకుంటూ ఉంటుంది ఎందుకంటే గనవరం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు కానీ గన్నవరం నుంచి టికెట్ రావట్లేదు లేకపోతే దక్కకపోవచ్చు అనే ప్రచారం కూడా జోరందుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన పార్టీలోనే కొనసాగుతారా లేకపోతే పార్టీ మారే ఆలోచనలో కూడా ఉన్నారా అంటే బేసిక్గా వంశీ విషయం మనకు తెలుసు వంశీ వ్యవహరించిన మాటలు తోటలు తెలుగుదేశం మీద ఒక బుల్లెట్ లాగా వెళ్ళిన పరిస్థితి అయితే కానీ అటువంటి పరిస్థితుల్లో తిరిగి ఆయన మాతృ సంస్థకి వెళ్తారు మాతృ పార్టీకి వెళ్తారు అనేది నేనైతే అనుకోవడం లేదు అటు అది రూల్ లోటు చేయాల్సిన పరిస్థితి తెలుగుదేశంలో మాత్రం వంశీ వెళ్ళే ప్రసక్తి ఉండదు మరోవైపు వాళ్ళు కూడా అతన్ని ఇన్వైట్ చేసే పరిస్థితి ఎందుకంటే అక్కడ వాళ్ళు బహిరంగ సభలు పెట్టారు అక్కడ వాళ్ళ అర్చన క్యాండిడేట్ని డిక్లేర్ చేశారు సో అక్కడ పోయి లోకేష్ లాంటి వ్యక్తులు వంశీకి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది అంటే బహిరంగ సభల్లో సో ఇవన్నీ ఇష్యూస్ జరిగాయి కాబట్టి వంశీ పార్టీ మారే పరిస్థితి అయితే ఉండదు రెండు ఛాన్సులు ఒకటి వంశీ ఒకవేళ అధిష్టానం చెబితే మైలవరం నుంచి అన్న పోటీ చేయాలి లేదు గన్నవరం నుంచే ఇండిపెండెంట్గా అన్న పోటీ చేయాలి ఒకవేళ సీటు కానీ వేరే అభ్యర్థికి కేటాయిస్తే అయితే ఈ సమస్యలు ఉండకపోవచ్చు ఎందుకంటే వంశీ మీద ఒక ప్రత్యేకమైన అభిమానం ముఖ్యమంత్రికి ఉంది అట్ ది సేమ్ టైం ఒక బలమైన నేస్తం పక్కన పడాలి నానే ఉన్నారు వీళ్ళందరూ ముఖ్యమంత్రి దగ్గర ఒప్పించే ప్రయత్నం చివరికి చేస్తారనేది అందరూ అంటున్నారు అందుకే తాను కాన్ఫిడెంట్గా లేదు నేను ఖచ్చితంగా గన్నవరం నుంచి పోటీ చేస్తాను తప్పే అవసరమైతే ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేస్తానని చెప్పితే వేరే పార్టీలోకి పోను అని ఇంటర్నల్ గా చెప్తున్న ప్రసది కానీ ఇటువంటి కృష్ణమో గన్నవరం నుంచి గన్నవరం ఆ నియోజకవర్గం నుంచి ఎవరిని పోటీలోకి దింపాలనే ఆలోచన అధిష్టానం ఉంది అటువంటి గట్టి పోటీ వినిపించినప్పుడే వంశ విషయంలో కావచ్చు లేకపోతే గట్టి నేత్ర విషయంలో కాస్త తర్జన భర్జన అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి అక్కడ వైసీపీ లోనే ఎటువంటి పోటీ ఉంది ఎవరెవరు పేరు వినిపిస్తున్నాయి ఎస్ ఎస్ మరి కాసేపట్ మళ్ళీ కృష్ణమోహన్ కరెక్ట్గా అయ్యే ప్రయత్నం చేద్దాం చిన్న ఇచ్చి వచ్చింది మొత్తం అయితే మాత్రం గనవరం నియోజకవర్గానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది ముఖ్యంగా వల్లభనేని వంశీ ఎటువైపు ఏం చేయబోతున్నారంటే ఎటువైపు వెళ్ళబోతున్నారు ముఖ్యంగా పార్టీ మారుతారనే ప్రచారం కూడా జోరందుకుంది కానీ మారకపోవచ్చు అనే మాట కూడా వినిపిస్తోంది ఒకవేళ పార్టీ మారే ఆలోచనలు ఉంటే కనుక ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉంది లేకపోతే అధిష్టానం సూచించినట్టుగా మైలవరి నుంచి కానీ లేకపోతే పెనమలూరు నుంచి కానీ బరిలోకి దిగే అవకాశం ఉంది అనే చర్చ కూడా చాలా జోరుగా జరుగుతోంది ముఖ్యంగా ఇటీవల కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించినప్పుడు కూడా గన్నవరం నుంచి తాను పోటీలో ఉంటానంటూ కూడా ఆయన ధీమాను వ్యక్తం చేసిన పరిస్థితి ఉందంటే కనుక గన్నవరంలో ముఖ్యంగా వైసీపీలో ఎటువంటి గట్టి

వైసీపీ నుంచి పోటీ చేసి యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ నుంచి పోటీ చేశారు వంశీ తెలుగుదేశం నుంచి పోటీ చేశారు తెలుగుదేశం నుంచి పోటీ చేసిన ఇరవై మూడు మందిలో ఈ గెలిచిన వాళ్ళలో తను ఒకడు అయితే అత్య చాలా స్వల్పమైన మెజార్టీతోనే ఆయన ఇక్కడి నుంచి గెలిచిన పరిస్థితి అయితే ఉంది కానీ ఇప్పుడు అదే యార్లగడ్డరావు యార్లగడ్డ వెంకట్రావు నేరుగా తెలుగుదేశంలోకి జాయిన్ అయిపోయారు తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు తెలుగుదేశంలో పెద్ద భారీ బహిరంగ సభ అదే గన్నవరంలో పెట్టారు దానికి లొకేషన్ పిలిపించారు చాలా పెద్ద స్థాయిలో అక్కడ ప్రకటనలు చేశారు సో తద్వారా అతను తన టీడీపీ లైన్ని తీసుకుని వెళ్ళిపోయారు ఆయన నిజంగానే ఏలగడ్డ వెంకటేశ్వరరావు లాస్ట్ టైం మంచి పోటీ ఇచ్చిన వ్యక్తుల్లో తాను ఒకటి వైసీపీ నుంచి పోటీ చేసిన కానీ ఆ అన్యాయ పరిణామాల్లో కొంత చాలా తక్కువ మెజార్టీతో ఎర్లగడ్డ వెంకటరావు ఓడిపోయిన పరిస్థితుల్లో సో ఆ తిరిగిని తన ఓటమిని జీర్ణించుకోలేని వెంకట్రావు చాలా కాలంగా వైసీపీతో ఉన్నప్పటికీ కూడా వైసీపీ కొందరు నేతల ప్రజల చేత వంశీని ఇక్కడికి పార్టీలోకి చేర్చుకుంది సో వంశీని పార్టీలోకి చేర్చుకున్న తర్వాత ఇక ఏర్లగడ్డరావు ఎర్లగడ్డ వెంకట్రావు పూర్తిగా కూడా పార్టీని వదిలేసి తెలుగుదేశం వైపు తన దారిని తను చూసుకున్నారు ఈరోజు అక్కడ తన కార్యక్రమాలని అన్నిటిని కూడా యాక్టివ్ చేసుకుంటున్న పరిస్థితి ఇప్పుడు వంశీ వ్యవహారంలో వైసీపీ ఆలోచిస్తుంది టికెట్ సో వంశీకి టికెట్ ప్రకటిద్దామా లేదు వంశీని సేఫ్గా ఉండే ప్లేసెస్ మైలవరం కావచ్చు లేకపోతే కనబలూరు కావచ్చు ఇక్కడికి అని ఒక ఆలోచన అయితే ఉంది కానీ ఇది వంశీ దాన్ని కొంచెం పిస్టది ఇష్యూగా తీసుకున్నారు ఎందుకంటే తాను ఎవరో యాలగడ్డ వెంకటరావు వస్తే నేను దానికి వెళ్ళిపోతున్నాను ఒక ప్రచారం జరిగితే తనకి పట్టున్న గన్నవరంలో తన ప్రాబల్యం తగ్గిపోతుంది అనే చర్చలోనే ఆయన క్లియర్గా ఒక మాట చెప్తున్నారు ఎటువంటి పరిస్థితులైనా ఒకవేళ నన్ను మీద ప్రెజర్ పెడితే నేను గా అయినా సరే పోటీ చేయాలనుకుంటున్నారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాము దానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్తున్నారు చెప్పితే పార్టీ మారే ప్రసక్తి అయితే ఉండదు బహుశా కాకపోతే అట్లాంటి అదే అట్ ద సేమ్ టైం అసెంబ్లీ స్థానం కూడా మారే పరిస్థితి కూడా ఆయన ఒప్పుకోవడం లేదు సో అంటే బేసిక్ గా ఇప్పుడు కానీ చూసుకుంటే వైసీపీలో ఉన్న టాప్ లీడర్స్ లో వైసీపీ లో తెలుగుదేశం నుంచి వచ్చిన టాప్ లీడర్ లో వంశీ ఒకటి అయిపోయారు కానీ వంశీ ఏమనుకున్నా కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారి దగ్గర జరుగుతున్నాయి సేమ్ టైం ఆ పక్కన ఉన్న ఇతను కొడాలు నాని ఉన్నారు పేరు నాని ఉన్నారు ఈ బ్యాచ్ అంతా ఆయనకి సపోర్ట్ చేసే టీమ్ ఉంది సో వాళ్ళ సహాయం కావచ్చు వాళ్ళ మద్దతు పూర్తిగా ఉంది కాబట్టి సో డెఫినెట్ గా వంశీకి తాను అనుకున్న పనులన్నీ జరుగుతూ వచ్చాయి కానీ ఇక్కడ ఈక్వేషన్స్ అంటే వీటిలో వచ్చేసరికి కొంత లెక్కలు మారుతున్నాయి ఆ లెక్కలు మారుతున్న సమయంలో వంశీని ఏం చేయాలని ఒక ప్రశ్నకి ఉదయిస్తున్న పరిస్థితి వంశీని సో ఎక్కడికైనా బయటికి పంపించాలా లేకపోతే వేరే ప్రాంతం తీసుకుంటున్నామా అనే చర్చలు కానీ వంశీ క్లియర్గా మాత్రం ఒకటి చెప్తున్నారు నేను గన్నవరం విడిచి వెళ్ళే ప్రసక్తి లేదు అనేది ఆయన తన సన్నిహితులతో అయితే గట్టిగా మాట్లాడుతున్నారు సో నిన్న ఈరోజు కూడా కేవలం కార్యకర్తల వరకే పరిమితమై తాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు చూడాలి అయితే వంశీ ఇదే విషయం మీద స్పందిస్తారు బహుశా ఏపీఎల్ విండో స్పందిస్తారు ఆయన ఏంటంటే అందరితో మాట్లాడే ఇది కాదు దానికి ఒక ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటది దానికోసమే కొంత ని పెట్టుకుంటాడు ఆ విధంగానే ముందుకు వెళ్లే పరిస్థితి అయితే వంశీ చేసే ప్రయత్నం కూడా జరగబోతుంది కానీ బట్ ఎలా ఉండబోతుంది తన రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది తన రెస్పాన్స్ కి ఎవరు ముందుకు వస్తారా అనేది కూడా వేచి చూడాలి సో ఆయన ఏదైనా ఇప్పుడు కృష్ణా జిల్లాలో మాత్రం వంశీ నిలబడతాడా లేదా వంశీ పోటీలో ఉంటారా లేదా ఏదైనా ఇండిపెండెంట్ గా మాత్రం తన తన అనుచరుల మధ్యనే పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది సచిన్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణమోహన్ నిజంగా కృష్ణమ్మ చెంత రాజకీయాలు రేపుతున్నాయనే చెప్పుకోవాలి ఎండాకాలం ముదురుతుందో లేదో తెలియ ఇంకా పూర్తిగా స్పష్టత రావట్లేదు కానీ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ స్థాయిలో హీటును పెంచేస్తున్నాయి ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి అంటే దాదాపు అవుననే సమాధానం వినిపిస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా రాజకీయంగా పెరుగుతున్న వేడి మాత్రం చాలా రాజుకుంటుందని చెప్పుకోవాలి ముఖ్యంగా టికెట్ల విషయంలో కావచ్చు సీట్ల పంపకాల విషయంలో కావచ్చు అక్కడ అవేడి తారాస్థాయికి చేరుకుంటుంది రోజు రోజుకి గన్నవరంలో చూసుకుంటే కనుక గన్నవరంలో వైసీపీ అభ్యర్థిని మారుస్తారంటూ ప్రచారం జోరందుకుంటోంది కొంతకాలంగా నియోజకవర్గంలో అందుబాటులో వంశీ లేరు అనే ప్రచారం కూడా చాలా గట్టిగా జరుగుతోంది టికెట్ మార్పు భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలతో వంశీ చర్చించినట్టుగా తెలుస్తోంది తానే పోటీలో ఉంటానంటూ కూడా కార్యకర్తలతో ఆయన చెప్పడం ధీమాను వ్యక్తం చేయడం ఇప్పుడు కాసింత కాక రేపుతుందనే చెప్పుకోవచ్చు మైలవరం లేదా పెనమలూరు నుంచి పోటీలోకి దిగాలంటూ కూడా వైసీపీ వంశీకి సూచించినట్టుగా తెలుస్తుంది వైసీపీ అధిష్టానం వంశీకి సూచించినట్టుగా తెలుస్తోంది అయితే దీనికి సంబంధించి వార్తలు కూడా ఆ స్థాయిలోనే కొడుతున్నాయి అయితే గన్నవరం నుంచి ఇతరులను బరిలోకి దింపే ఆలోచనలు వైసీపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ విషయం మరింత చర్చకు దారి